రాజకీయ పార్టీల సొంత లెక్కల్లో నిజాలు ఎంత టీడీపీ లెక్కల్లో వైసీపీకి వచ్చే సీట్లు ముప్పై ఐదు మాత్రమేనా వైసీపీ లెక్కల్లో టీడీపీ ఇరవై సీట్లకే పరిమితం కానుందా పార్టీ లెక్కలకి అసలు ఆధారాలేంటి లెక్కలు చెప్తున్న పార్టీలు ఎక్కడ గెలుస్తారో చెప్పగలరా క్యాడర్లో భరోసా కల్పించడానికే భారీ మెజారిటీ చూపిస్తున్నాయా పార్టీల సొంత డబ్బాల్లో ఎవరి లెక్కలు నిజం కానున్నాయి జూన్ నాలుగు ఫలితాల్లో అసలు లెక్కలు ఎలా ఉండబోతున్నాయి లెట్స్ వాచ్ ఏపీ ఎన్నికల ఫలితాలు మరో ఐదు రోజుల్లో రాబోతున్నాయి అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి ఎవరికి వారే సొంత లెక్కలు చెబుతున్నారు గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని టీడీపీకి ఇరవై సీట్లలోపే దక్కుతాయని వైసీపీ అంటుంటే జగన్కి దక్కేది ముప్పై ఐదు సీట్లే అని మాకు నూట నలభై సీట్లు దక్కుతాయని టీడీపీ కూటమి నేతలు అంటున్నారు అసలు వీళ్ల లెక్కలకు ఆధారాలు ఏంటి అనేది మాత్రం బయటకు చెప్పరు ఎవరి గోళ వాళ్లదే అన్నట్టుగా ఎవరు లెక్కలు వారు చెబుతూ కేడర్ కి భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేసుకుంటున్నారు దీనికి తోడు అటు టీడీపీ కూటమి నేతల్లో మంత్రి పదవులు ఆశించే వాళ్ల సందడి అప్పుడే మొదలైపోయింది చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి నేతలు సమావేశమవుతున్నారు ఇటు విశాఖలో జగన్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి ఎవ్వరూ తగ్గడం లేదు పోటా పోటీగా పోలింగ్ జరగడంతో రెండు వైపులా విజయం దోబూచులాడుతుంది ఎవరు గెలిచినా స్వల్ప ఆధిక్యత మాత్రమే ఉండొచ్చని విశ్లేషకుల అంచనా కానీ పార్టీలు మాత్రం తమదే పైచేయి అని ప్రత్యుద్ధుల పని అయిపోయింది అని ప్రచారం చేసుకుంటున్నారు ఫలితాలు వెల్లడయ్యే వరకు ఏ పార్టీ కూడా ఓటమిని అంగీకరించట్లేదు తామే గెలుస్తామని డాంకా భజాయించి చెప్పడం సాధారణమే పరాజయాన్ని ముందుగానే ఒప్పుకుంటే పార్టీ శ్రేణులు చెల్లాచెదురైపోతారనే భయమే ఇందుకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు వైసీపీ అధినేత జగన్ సొంత సంస్థల ద్వారా సర్వే చేయించుకొని గెలుపు మీద ధీమా వ్యక్తం చేశారు దీంతో ఆ పార్టీ నేతలు విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తొమ్మిదన ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు పార్టీ విజయంపై ఎలాంటి అనుమానాలు లేవని పోలింగ్ వన్ సైడ్ జరిగిందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు కేడర్ భారీ ఎత్తున విశాఖ తరలి రావాలని కోరుతున్నారు సీఎంగా జగన్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం నభూతో నభవిష్యత్ అన్నట్లు నిర్వహించాలని ఆ పార్టీ నేతలు ఏర్పాట్లకు కసరత్తు చేస్తున్నారు ఇంకోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా నుంచి తిరిగి వచ్చారు పవన్ తో పాటు కూటమి నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు కూటమి పార్టీల్లో ఈ పార్టీకే గెలుస్తున్నామనే ధీమా వచ్చేసింది అంతటి భారీ పోలింగ్ నమోదైందంటే అది ప్రభుత్వ వ్యతిరేకత వల్లేనని కూటమి నేతలు విశ్వసిస్తున్నారు పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఇప్పటికే సమాచారం తెప్పించుకున్నారు మొత్తం లెక్కలేసి కూటమి విజయం సాధ్యమంటున్నారు చంద్రబాబుతో జరిగే సమావేశంలో మంత్రి పదవుల గురించి కూడా చర్చించవచ్చని పార్టీల నేతలు చెప్పడం విశేషం ఇలా ఇరువైపులా విజయంపై ధీమా వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల కేడర్ ఓటర్లను భారీ స్థాయిలో పోలింగ్కి తరలించడమే పోటాపోటీగా పోలింగ్ జరగడంతో ఇరుపక్షాల లెక్కలు కొంచెం అటు ఇటుగా వచ్చి ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు వైసీపీ లేదా కూటమి గెలిచినా తొంభై ఐదు నుంచి తొంభై ఏడు స్థానాలు రావచ్చని సీనియర్ నేతలు అంటున్నారు మహా అయితే గెలిచే పార్టీకి వంద నుంచి అధికంగా నూట పది వరకు రావచ్చని చెబుతున్నారు దీన్ని బట్టి రెండు పక్షాల్లో విజయం దోబూచులాడుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే ఇరు పార్టీల నేతలు మాత్రం తామే స్వీప్ చేస్తామన్నట్టు చెబుతున్నారు కూటమి నూట నలభై గెలుస్తుంది అని అంటున్న బాబు అండ్ కో జగన్కి వచ్చే ముప్పై ఐదు సీట్లు ఏవో వైసీపీ ఓడిపోయే నూట నలభై సీట్లు ఏవేవో చెప్పగలరా అని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు ఊరికే నోటికి వచ్చిన మాట కాబట్టి తాము భారీ మెజారిటీ సాధిస్తామని జగన్ పనైపోయిందని చెబుతారు ఇక జగన్ కూడా నూట యాభై ఒక్కటి కంటే ఎక్కువే గెలుస్తామని చెబుతున్నారు టీడీపీకి ఇరవై లోపే అంటున్నారు మరి టీడీపీ గెలిచే లోపు సీట్లు ఏంటి ఓడిపోయే నూట యాభై ఐదుకి పైగా సీట్లు ఏవి అంటే చెప్పరు ఇరు పార్టీల నేతలు కూడా చెప్పలేరు ఎందుకంటే వారి దగ్గర సరైన లెక్కలు ఉండవు ముందే చెప్పినట్టు ఫలితం వచ్చే వరకు ఎవరూ ఓటమి ఒప్పుకోరు అయితే ఎన్నికలు హోరాహోరీగా జరిగాయని వార్తలు వస్తున్నా ఏకపక్షంగా ఫలితాలు రావని విశ్లేషణలు వినిపిస్తున్నాయి తాము ఏకపక్షంగా గెలుస్తామని చెప్పడం ప్రజలను కూడా ఆశ్చర్యపరుస్తోంది అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇరు వర్గాలు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అంటూ భారీగా హడావిడి చేయడం మరో విశేషం జగన్ గెలుపు ఖాయమని ఇప్పటికే వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు మొదలు పెట్టారు ఇక అక్కడ హోటల్స్ అన్ని బుక్ అయిపోయాయని అంటున్నారు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఫ్లైట్స్ కూడా కి బుక్ అయ్యాయని విల్లాస్ లార్జ్లు ఎక్కడా ఖాళీ లేదని అంటున్నారు అంతే వైసీపీ అంత ధీమాగా ఉంది మరోవైపు టీడీపీ కూడా అమరావతిలో బాబు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం చేస్తోంది విజయవాడ గుంటూరులో హోటల్స్ బుకింగ్స్ జరుపుతున్నట్టు తెలుస్తోంది ఇలా ఎవరికి వారే పూర్తి ధీమాగా ఉన్నారు మరి ఎవరి లెక్కలు నిజమవుతాయి అసలు లెక్కలు ఎలా ఉన్నాయి అనేది జూన్ నాలుగున ఫలితాలు వెల్లడి అయ్యాకే తెలియనుంది